फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना यूट्यूब चैनल आदरिस्तू अंदर की चेरवेस्तू एंतो मंदी ध्यान मार्गानिकी वच्चेटुवंटी अवकाशान्नी कल्पिस्तू अद्भुतमैन ज्ञानान्नी अंदिस्तू चैनल नी प्रोत्साहिस्तुन्नटुवंटी मित्रुलंदरिकी ना आत्म प्रणामालु। ब्रह्मर्षि पितामह पत्रीजी वारी लक्ष्यं ध्यान जगत् पिरमिड जगत् शाकाहार जगत् निर्माणंलो भागंगा ई लक्ष्य साधनलो भागंगा एंतो मंदिकी ध्यानान्नी ज्ञानान्नी अंदिंचालन्न సత్సంకల్పంతో ఈ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి తప్పక ఈ ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియోని ఫాలో అవుతూ మరి అందరికీ ఈ వీడియోస్ని చేరవేసి ఎంతోమందికి జ్ఞానదానాన్ని అందించే భాగ్యము పొందుతారని నాకు కల్పిస్తారని మీ అందరినీ ప్రార్థిస్తూ మీ వేణు పిరమిడ్ మాస్టర్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇవి అందరికీ కూడా ప్రాథమికంగా ప్రధానంగా కావాల్సినటువంటి విశేషమైనటువంటి అంశాలు ఇవి. సో వీటిని చెప్పాలి అనని నేను అనుకున్నాను. ఎందుకు అనంటే సాధారణంగా మనిషి ఏం చేస్తుంటాడు అనంటే జీవితాన్ని ఒక భారంగాను ఒక మోయలేనటువంటి ఒక బరువుగాను భావించి తను ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఎందుకు అసలు ఈ జీవితం వద్దురా బాబు నాకొద్దు అనని జీవితాన్ని మధ్యలోనే కట్ చేసుకొని వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము మనము, ఎలా జీవించేందుకు వచ్చాము అన్నటువంటి ఆ సత్యము తెలియక ఇలాంటి ఆలోచనలతో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే యాక్చువల్గా ఈ భూమి మీద జీవితం అన్నది అత్యంత సులభమైనటువంటి ప్రక్రియ, వెరీ ఈజీ అండ్ సింపుల్ వే అన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే ఒక ప్రదేశానికి మనం వెళ్ళేందుకు మనకు చక్కగా దారి తెలిస్తే ఆ యొక్క గమ్యాన్ని మనం ఎంత సులభంగా చేరుకుంటామో, అదే ఆ గమ్యానికి దారి తెలియకపోతే మనం రకరకాల మార్గాల ద్వారా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఆ గమ్యాన్ని మనం చేరుకుంటుంటాం. అలాగా ఈ యొక్క ఈజీ సింపుల్ లైఫ్ టెక్నిక్స్ తెలియక ఏం చేస్తుంటారంటే జీవితాన్ని మోస్తూ తిరుగుతూ ఉంటారు, భారంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి కొన్ని ఈజీ టెక్నిక్స్ మన భౌతిక జీవితంలో వీటిని పాటిస్తూ మనం చక్కగా వీటిని మన జీవితంలోకి ప్రవేశపెట్టుకొని వీటిని ఆచరిస్తూ మనం ముందుకెళ్ళినట్లయితే మన లైఫ్ ఎంతో సరదాగా ఈజీగా సింపుల్గా సాగుతుందండి. అలాంటి కొన్ని టెక్నిక్స్ మనం ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా మనందరికీ తెలుసు లూయిస్ ఎల్హే గారు మీ జీవితం మీ చేతుల్లో అన్నటువంటి పుస్తకంలో వారు క్లియర్గా చెప్తారు, అసలు స్టార్టింగ్ ఎత్తుకోవడమే వాళ్ళు చెప్తారు ఏమని, జీవించడము చాలా సులభము. ఫస్ట్ స్టార్టింగ్ ఆవిడ రాసేటువంటి పాయింట్ అదే, జీవించడము చాలా సులభము. ఇప్పటి వరకు ఈ ఒక్క చిన్న పాయింట్ మనకు తెలియక జీవించడము చాలా కష్టము అన్నటువంటి పాయింట్ను మనం పట్టుకొని ఉన్నాం. ఎప్పుడైతే జీవించడము చాలా కష్టము, జీవితం చాలా కష్టము అనేటువంటి భావన మనలో ఉందో మన ముందు ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా అలానే ఉంటాయండి. యద్భావం తద్భవతి. సో అందుకనే ఆవిడ క్లియర్గా చెప్తారు జీవించడము చాలా సులభము. మరి ఎలా అంటే క్లియర్గా చెప్తారు ఆవిడ, మీ నుండి వేటినైతే విడుదల చేస్తున్నారో వాటినే తిరిగి మళ్ళా మీరు జీవితంలోకి పొందుతున్నారు. అంటే ఏటిని మనం బయటికి పంపిస్తున్నామో వాటినే మనం తిరిగి పొందుతున్నాము అన్నటువంటి ఒక బేసిక్ ఫార్ములా ప్రిన్సిపల్ ఇది. అంటే మీ ఆలోచనల ద్వారా, మీ యొక్క మాటల ద్వారా, మీ యొక్క చేష్టల ద్వారా వేటినైతే బయటికి పంపిస్తున్నారో వాటినే తిరిగి మీ జీవితంలోకి పొందుతున్నారు అనని క్లియర్గా చెప్తారు ఆవిడ. అంటే భావనాక్షేత్రము, వాక్క్షేత్రము, చేష్టాక్షేత్రము ఈ మూడు ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా ఉంటారో, క్లియర్గా ఉంటారో, అప్పుడు మీ జీవితం ఎంతో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వారు చాలా క్లియర్గా చెప్తారండి. ఇందులో మనము ఈరోజు కొన్ని బ్యూటిఫుల్ సింపుల్ టెక్నిక్స్ కొన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొదటిగా మొట్టమొదటిది ఏంటంటే మనం తెలుసుకోవాల్సినటువంటిది, మన జీవితంలో ప్రతిదీ కూడా ఒక మంచి కారణం కోసం జరుగుతుంది. ఇది మనం ప్రాథమికంగా తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు చక్కగా చెప్తూ ఉంటారు ఏమని, అంతా మన మంచికే అనుకోమని. సింపుల్, అంతా
నా మంచికే జరుగుతుంది, మన ముందు మన జీవితంలో ఏది జరిగినా సరే అంతా నా మంచికే అన్నటువంటి భావన మనలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీరు గమనించండి మనలో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఒక చిన్న కథ. ఒక ఊర్లో ఒక రైతు, ఆ రైతుకున్నటువంటి ఒక గుర్రము తన నుంచి తప్పిపోతుంది, అడవికి వెళ్ళిపోతుంది. ఆ ఊర్లో వాళ్ళందరూ ఆ రైతుని విమర్శిస్తాడు, నువ్వెంత దురదృష్టవంతుడివి, నీకున్న ఒక్కగానొక్క గుర్రం కూడా అడవికి పారిపోయింది, ఇంక నువ్వేం చేస్తావు అనని అందరూ తనని విమర్శిస్తూ ఉంటారు. అప్పుడు ఆ రైతు ఒకటే చెప్తాడు, ఆ జరిగేది శుభమో అశుభమో ఎవరికి తెలుసు, అంతా మన మంచికే అని ఆయన హ్యాపీగా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కరెక్ట్గా ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఆ తప్పిపోయినటువంటి ఆ గుర్రము అడవికి వెళ్ళి ఒక 10 గుర్రాలను తనతో పాటు ఇంకొక 9 గుర్రాలను జత చేసుకొని మొత్తం 10 గుర్రాలు వాళ్ళ ఇంటికి వస్తాయి తిరిగి. అదే ఊర్లో వాళ్ళు, అబ్బా రైతు ఎంత అదృష్టవంతుడు, అది ఒక గుర్రం వెళ్ళి 10 గుర్రాలను తీసుకొచ్చింది అంటే అందరూ అతన్ని పొగుడుతారు చక్కగా, ఎంతో అదృష్టవంతుడు నువ్వు అని ఆయన్ని మెచ్చుకుంటారు. దానికి కూడా ఆయన నుంచి ఒకే మాట వస్తుంది ఫ్రెండ్స్, ఏమని, అంతా మన మంచికే, ఏది అదృష్టమో ఏది దురదృష్టమో ఎవరికి తెలుసు అని ఆయన చక్కగా చెప్పేస్తాడు. ఆ 10 గుర్రాలతో ఆయన చక్కగా తను కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఒకరోజు తనకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుడు, ఆ రైతు కొడుకు, ఒక గుర్రం మీద ఎక్కి స్వారీ చేస్తూ ఆ గుర్రం మీద నుంచి పడతాడు, పడి కాలు ఇరగొట్టుకుంటాడు. ఎప్పుడైతే ఆ గుర్రం మీద నుంచి పడి కాలు ఇరగొట్టుకుంటాడో ఇకన అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ మళ్ళా అడుగుతారు ఇతన్ని, చెప్తారు నువ్వు ఎంత దురదృష్టవంతుడు అయ్యా, ఆ గుర్రాలు వచ్చాయా లేదో, నీ కొడుకు కాలు ఇరిగిపోయింది అని మళ్ళీ అడుగుతారండి. అప్పుడు కూడా ఆ రైతు క్లియర్గా చెప్తాడు ఏమని, అంతా నా మంచికే అని చెప్పి ఆయన ఎంతో ప్రశాంతంగా హ్యాపీగా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ఆ పక్క రాజ్యం వాళ్ళు ఈ రాజ్యం మీదకి దండెత్తుతారు, యుద్ధం ప్రకటిస్తారు. అప్పుడు ఈ రైతు ఉన్నటువంటి రాజ్యం వాళ్ళు, ఆ రాజు ప్రతి ఇంటి నుంచి ఒక యువకుణ్ణి సైన్యంలో చేరవలసిందిగా ఆదేశిస్తాడు. అప్పుడు ఆ వచ్చినటువంటి సైనికులు ఇల్లు తిరిగి ఆ ఇంట్లో ఉండేటువంటి యువకులందరినీ తీసుకెళ్తూ ఉంటారు సైన్యంలోకి, ఈ రైతు ఇంటికి వస్తారు. ఈ రైతు ఇంటికి రాగానే ఆ రైతు కొడుకు కాళ్ళు ఇరగొట్టుకొని పడుకొని ఉంటాడు, కాళ్ళు ఇరిగిపోయింది కదా. ఆ రైతు కొడుకుని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ మళ్ళా వచ్చి, అబ్బా నువ్వెంత అదృష్టవంతుడివి, మా బిడ్డలందరూ సైనికులు తీసుకెళ్లారు, వాళ్ళు తిరిగి వస్తారో రాలో తెలియదు, నీ కొడుకు నీ దగ్గరే ఉన్నాడు అని చెప్తారు. దానికి కూడా ఆ రైతు ఒకటే చెప్తాడు, అంతా మన మంచికే. అంటే చూడండి, ఈ ఒక్క చిన్న మాట ఆ రైతు జీవితంలో ఎంతో ఆనందాన్ని కలిగించింది ఫ్రెండ్స్. అలాగే మనము కూడా మన ముందు జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని, ప్రతి స్థితిని అంతా నా మంచికే జరుగుతుంది అన్నటువంటి భావనతో మనము మన జీవితాన్ని కొనసాగించినట్లయితే ఇక మన జీవితం చాలా హ్యాపీగా నడుస్తుంటుంది. అంతే, ఇప్పుడు దారిలో పోతున్నాము, కాలు కొట్టుకునింది, కాలు దెబ్బతగిలింది, వెంటనే ఏమనుకోవాలి, ఆ రాయిని తిడతాము, మన కాళ్ళని తిట్టుకుంటాము, వీలైతే పక్కన ఎదురు అన్ని దేవుణ్ణి కూడా తిట్టేస్తాం లాస్ట్. అంటే ఎస్, నా మంచి కోసమే ఇది జరిగింది అన్నటువంటి భావన మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, సో ఆ సంఘటన ద్వారా మనము ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటాము, దాని ద్వారా ఇంకొక మంచి అనేది మనకు జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మన జీవితంలో అనునిత్యము కర్మలు నిర్వర్తిస్తూ ఉంటాం. అంటే ఒకే కర్మని ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒక్కొక్క రకంగా స్వీకరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఉదయాన్నే ఒక వ్యక్తి ఇంకొక ఇద్దరు మిత్రులను తీసుకొని స్కూటర్లో ఒక దగ్గరికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు, ఏదో పక్క ఊరికి వెళ్ళొద్దారా అని వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తున్నారు. దారిలో వెళుతుంటే ఆ స్కూటరు పంచర్ అయ్యింది. అలా పంచర్ అయినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి నడిచిపోవాల్సి వస్తుంది, స్కూటర్ ఆట పెట్టేసి అక్కడి నుంచి నడిచిపోవాల్సి వస్తుంది. అందులో ఒకడేమో ఏమనుకుంటాడు, అబ్బా నా కర్మ కొద్దీ వచ్చాను ఇక్కడికి, వీటితో కూడా హాయిగా ఇంట్లో ఉంటే నేను టీవీ చూస్తా కూర్చోవచ్చు. అదే రెండో వాడు ఏమనుకుంటాడు, ఒరే నన్ను పిలిచావు కాబట్టి వచ్చాను రా, నేను నీ కోసం వచ్చాను, ఓకే నడుస్తాలే కానీలే,
అని ఇంకొకడు అనుకుంటాడు. ఇంకొక వ్యక్తి ఏమనుకుంటాడు, ఓహో ఈరోజు నేను ఉదయాన్నే వాకింగ్ చేయలేదు కదా, సో ఆ వాకింగ్ ఇక్కడ చేస్తున్నాను. అంటే అక్కడ జరిగేటువంటి కర్మ ఒక్కటే, కానీ దాన్ని ముగ్గురు మూడు రకాలుగా స్వీకరిస్తున్నారు. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఇక్కడ, అంటే ఒకడు పూర్తి నెగటివ్గా తీసుకుంటున్నాడు, ఇంకొకడు పార్షియల్ నెగటివ్గా తీసుకుంటున్నాడు, ఇంకొకడు కంప్లీట్ పాజిటివ్గా తీసుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా సరే మనము మన జీవితంలో జరిగేటువంటి ప్రతిదాన్ని ఒక మంచిగా మనం స్వీకరించాలి. అది మన ఆత్మీయ ఎదుగుదల కోసం, మనకు పాఠాలు నేర్పించేందుకోసం అది మన ముందు అక్కడ ఉంది, మన ముందుకు వచ్చింది. సో దాన్ని మనము హ్యాపీగా స్వీకరించాలి, అదే అంతా మన మంచికే అని అనుకోవడము. సో ఎప్పుడైతే ఈ యొక్క ఫార్ములాని మనం మన జీవితంలో వాడుకోవడం మొదలు పెడతామో ఇక మన జీవితంలో అంతా మంచే జరుగుతుంటుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, భగవాన్ శ్రీకృష్ణుల వారు క్లియర్గా చెప్తారు ఏమని, జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నీ మంచికే. ఆల్రెడీ ఏదైతే జరిగిపోయిందో అది నీకు మంచి చేసింది, దానివల్ల ఎన్నో పాఠాలు నేర్చుకున్నావు. ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే జరుగుతుందో ఇది కూడా నీ మంచికే జరుగుతుంది, ఆల్రెడీ నెక్స్ట్ జరగబోయేది కూడా నీ మంచికే. సో ఈ భావనతో మనము మన జీవితాన్ని ఎప్పుడూ కొనసాగించాలి. తర్వాతది, మీకు ఏదైతే చెంది ఉంటుందో దాన్ని మీరు ఎప్పటికీ కోల్పోరు. మీరు ఏవైతే కోల్పోవాలని ఉందో అవి ఎప్పటికీ మీకు చెందవు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, దీన్ని ఇంకొక రకంగా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. రజనీకాంత్ బాబా సినిమాలో క్లియర్గా చెప్తారు, దక్కేది ఎన్నటికీ దక్కక మానదు, దక్కనిది ఎన్నటికీ దక్కదు అంటారు ఆయన. చాలా క్లియర్గా చెప్తారు, అంటే మనకు ఏది రావాలో అది ఎప్పుడు మనకు వస్తూనే ఉంటుంది, మనది కానిది ఎప్పుడు మన దగ్గరికి రానే రాదు. ఎప్పుడు కూడా సరే మన జీవితంలో మనకు ఏది రావాలో అది వస్తుంటుంది, మన నుంచి ఏది వెళ్ళాలో అది వెళుతుంటుంది. మనకు రాకూడదు అనుకున్నది మన జీవితంలోకి రాదు. అంటే ఇక్కడే మనం చాలా చిన్న పొరపాట్లు చేస్తుంటాం, బాధపడుతుంటాం, వేదనకు గురవుతుంటాం. సార్ నేను ధ్యానంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది, ఒక సంకల్పం పెట్టుకున్నాను సార్, అది ఇంకా రాలేదు, ఇంకా నెరవేరలేదు అంటే దాంతో పట్టుకొని ఊగులాడుతూ ఏం చేస్తుంటారంటే ఒక వేదనకి గురవుతుంటారు. నో, అది ఇంకా మీ దగ్గరికి రాలేదు అని అంటే దానికి తగినటువంటి అర్హత మీకు ఇంకా రాలేదు అనే అర్థం ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, ఫస్ట్ మనము ఆ అర్హతని సంపాదించుకోవాలి. మన జీవితంలో ఏది పొందాలన్నా సరే ఒక మంచి అర్హతని మనం సంపాదించుకుంటే ఆటోమేటిక్గా అది మన జీవితంలోకి వచ్చేస్తుంది. ఆ అర్హతని సంపాదించే దానికోసమే ఈ ధ్యానాన్ని మనం కొనసాగించాలి. ఏదైతే మన జీవితంలోకి వస్తుందో దాన్ని స్వీకరించాలి, ఏదైతే మన నుంచి వెళుతుందో దాన్ని పోనిచ్చాలి, ఏదైతే మనకు రాలేదో దాని గురించి బాధపడకూడదు. వచ్చే వాటిని అడ్డుకోకూడదు, హ్యాపీగా స్వీకరించాలి. పోతున్న వాటిని హ్యాపీగా వెళ్ళనివ్వాలి, రాని వాటిని గురించి బాధపడకూడదు. అంటే ఈ మూడు మనము పాటించాలి అని అంటే మనము ఎంతో సాధన చేయాలి. అంటే ఒక సాక్షిభూత స్థితి మనలో కలగాలి, చక్కగా వస్తున్నా పోతున్నా రాకున్నా అలా చక్కగా మనము చూస్తూ ఉండడం. సో ఇది ఒక మంచి బ్యూటిఫుల్ ఫార్ములా. అలాగే ఇంకొకటి, ఈ జీవితము నా జీవితం అంతా ఈ బాధలతో ఈ దుఃఖాలతో సాగాల్సిందే, ఇలా నడవాల్సిందే, నా బతుకింతే అన్నటువంటి భావన చాలామందిలో ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక ఈ జీవితము చెడ్డది, మానవ జీవితము చెడ్డది అన్నటువంటి భావన చాలామందిలో ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేయాలి. జంతువునాం నరజన్మ దుర్లభం, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఎన్నో జన్మలుగా మనం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుణ్యకర్మల ద్వారా మనకు సిద్ధించినటువంటి ఈ జీవితము ఎంతో అద్భుతమైనది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ జీవిత ప్రయాణంలో అక్కడక్కడ మనకు కొన్ని అడ్డంకులు ఎదురవుతుంటాయి, అంతే. కొన్ని రోజులు అలా ఎదురవుతుంటాయి. ఎలా అయితే సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరికీ పని కావాలి, సూర్యుడు తన పని తన ధర్మం తాను నిర్వర్తించాలి, అలాగే చంద్రుడు తన ధర్మం తాను నిర్వర్తించాలి, అప్పుడు ప్రకృతి హ్యాపీగా ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా
కొన్ని రోజులు అలా నడుస్తాయి, అంటే కొంచెం కష్టాలు కొంచెం బాధలు. ఇప్పుడు చక్కగా కూర వండుతున్నామండి, కారం ఉంటుందని దానిలో మిరప్పొడి వేయకుండా లేదా మిరపకాయ వేయకుండా ఆ కూరని తింటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అంటే జీవితం ఎప్పుడు కూడా షడ్ రుచుల సమ్మేళనంగా ఉండాలి, అప్పుడు అందులో మాధుర్యం ఉంటుంది. నేను 24 గంటలు ఏసీలోనే కూర్చుంటాను, చక్కగా ఏసీ వేసుకొని దానిలో పరిపేసుకొని హాయిగా పడుకొని ఇక్కడే ఉంటాను అని అంటే అప్పుడు మీకు ఆ సుఖం విలువ తెలియదు. ఎప్పుడు ఆ సుఖం విలువ తెలుస్తుంది అని అంటే వెళ్ళి ఒక 5 to 6 అవర్స్ వర్క్ చేసి శరీరాన్ని బాగా కొంచెం దానికి పని చెప్పి అప్పుడు వచ్చి ఏసీ వేసుకోండి, అప్పుడు ఎంత సుఖంగా ఉంటుందో అప్పుడు సుఖం విలువ తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే ఆ జీవితంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనము అనుభవించాలి అని అంటే అప్పుడప్పుడు ఇలాంటి కష్టాలు ఈ బాధలు ఇవన్నీ మనకు వస్తూ ఉండాలి. అలా వస్తూ ఉంటేనే మన మనస్సు దృఢమవుతుంది, గుర్తుంచుకోండి. అప్పుడు మనము దేన్నైనా ఎదుర్కొనేటువంటి శక్తి మనలో కలుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, జీవితం ఎప్పుడూ చెడ్డది కాదు. ఆ జీవితంలో కొన్ని రోజులు అలాంటివి ఉండొచ్చు అంతే. ఎలా అయితే పగలు రాత్రో మన జీవితంలో కూడా కొన్ని రోజులు అలా వస్తాయి. ఒక అనారోగ్యం వచ్చింది, ఒక 1 వారం రోజులు ఉంటుంది, ఎస్ ఉండని, 1 వారం రోజుల తర్వాత మళ్ళీ వెళుతుంది కదా. సో అలాగా మన జీవితంలో జరిగేటువంటి ఆ చిన్న చిన్న వాటి వల్ల మన జీవితమే వృధా అన్నటువంటి భావనకి మనం రావడము అది ఎంతో అజ్ఞానమైనటువంటి చర్య. ఇంకొకటి మనం తెలుసుకోవలసినటువంటిది, మన జీవితంలో ఎప్పుడు కూడా సరే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, సంపూర్ణ వర్తమానంలో మనం జీవించాలి. ఇది చాలామంది మనకు చెప్పినటువంటి మాట, మన సొసైటీలో ఎప్పుడూ చెప్తుంటారు. అంటే వర్తమాన క్షణము మనకు ఎంతో బహుమానము, ఎప్పుడు ఆ ప్రజెంట్ మూమెంట్లో మనము జీవించడం అన్నది ఎంతో అద్భుతమైనటువంటి అంశము. సాధారణంగా మనం ఏం చేస్తుంటాము అని అంటే వీలైతే గతంలోకి వెళ్తాము, లేకుంటే భవిష్యత్తులోకి వెళ్ళిపోతాం. ఇది మన లోపల ఉన్నటువంటి ఆ చిత్తం చేసేటువంటి చేష్ట. ఇదా దానికి వర్తమానంలో జీవించడము దానికి తెలియదు పాపం. అది మనల్ని గతంలోకి తీసుకెళ్తుంది లేదా భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఇంకొకటి చెప్పనా, ఇది ఆ గతంలోకి తీసుకెళ్ళినప్పుడు గతంలో జరిగినటువంటి మంచి అద్భుతమైనటువంటి అంశాలలోకి అది తీసుకెళ్ళదు. అంటే గతంలో మీరు ఎన్నో ఎంజాయ్మెంట్స్ చేస్తుంటారు, ఎన్నో ఆనందకర క్షణాలు గడుపుంటారు, అది అక్కడికి తీసుకెళ్ళలేదు. మనకు గతంలో జరిగినటువంటి బాధలు కష్టాలు దుఃఖాలు బాధించినటువంటి వ్యక్తులు వాళ్ళే గుర్తొస్తుంటారు మనకి ఎప్పుడు. అంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, గతమంతా బాధ భవిష్యత్ అంతా భయము, వర్తమానమే బహుమానం, అంతే ఇంకేం లేదు, సింపుల్. కాబట్టి గతంలోకి వద్దు భవిష్యత్తులోకి వద్దు. గతం ఆల్రెడీ పుట్టేసినటువంటి బిడ్డ, భవిష్యత్తు పుట్టబోయే బిడ్డ, ప్రజెంట్ వర్తమానం మన చేతిలో ఉన్నటువంటి పురిటి బిడ్డ. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆల్రెడీ ఉన్నటువంటి బిడ్డను గురించి ఆలోచిస్తూ లేదా పుట్టబోయే ఇంకొక బిడ్డను గురించి ఆలోచిస్తూ చేతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ బిడ్డని మర్చిపోతే ఎలా, దీన్ని ఎంజాయ్ చేయాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఆ వర్తమాన క్షణంలో మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే మన లైఫ్ చాలా సింపుల్గా హ్యాపీగా నడుస్తుంటుంది, ఎక్సలెంట్గా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ వర్తమాన క్షణంలో జీవించే దానికోసమే ఈ ధ్యానం. ధ్యానంలో మనం ఏం చేస్తున్నాము, అటు పాస్ట్కి వెళ్ళట్లేదు, అటు ఫ్యూచర్కి వెళ్ళట్లేదు, హాయిగా చక్కగా ఎప్పటికప్పుడు ఫ్రెష్ శ్వాస అన్నమాట, ఎప్పటికప్పుడు మన లోపల జనించేటువంటి ఆ శ్వాసని గమనిస్తూ కూర్చోవడం ద్వారా ఆ గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళేటువంటి ఆ మనస్సుని చక్కగా ఇక్కడ తీసుకొస్తున్నాం. ఇది రోజు ప్రాక్టీస్ చేస్తే ఇది మన భౌతిక జీవితంలో ఒక ప్రక్రియ అవుతుంది. అంటే ధ్యానంలో చేసేటువంటి ఆ 1 గంట ప్రక్రియ మన భౌతిక జీవితంలో మిగిలిన 23 గంటల్లో దాన్ని మనం ఆచరించినట్లయితే అప్పుడు మన జీవితం హ్యాపీగా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా వర్తమాన క్షణంలో మనం జీవించడం అన్నది మనం అలవాటు చేసుకోవాలి. అది బయటికి తీసుకెళ్తూ ఉంటుంది, నో నువ్వు ఇక్కడికి రా, నువ్వు ఇక్కడే ఉండు, నేను పోను అక్కడికి, గతం లేక నేను పోను, నువ్వు రా కూర్చో. అయితే ఇక్కడ మిమ్మల్ని మరీ కనుక ఇది బాధిస్తూ ఉంటే, మళ్ళీ మళ్ళీ తీసుకొని వెళుతూ ఉంటే మీరు మీ సాధనని ఇంకొంచెం పెంచుకోవాలి. ఇక్కడ ఇంకొక మార్గం లేదండి. అంటే మనస్సుని మన వశం చేసుకునేటువంటి మార్గము
ఏకైక సాధన ధ్యానం ఒక్కటే. అప్పుడు మాత్రమే ఆ మనస్సు మన వశం అవుతుంది. ఎప్పుడైతే మనస్సు వశం మనమైపోయామో అప్పుడు అది బయటికి వెనక్కి ముందుకి ఎక్కడికడితే అది తీసుకెళ్తుంది మనల్ని. కాబట్టి ఈ వర్తమాన క్షణము మనకు ఒక అద్భుతమైన క్షణంగా మనం భావించి మనము ఎప్పుడు ఎక్కడ ఉన్నామో అప్పుడు అక్కడ ఉండాలి. సింపుల్. మనము టీవీ చూస్తూ అన్నం తింటాం, సెల్ ఫోన్ చూస్తూ స్నాక్స్ తింటాం, అంటే ఏం జరుగుతూ ఉంది? మనసు ఒక దగ్గర, మనిషి ఇంకొక దగ్గర. అలా కాకుండా అన్నం తినేటప్పుడు అన్నం మీద ధ్యాస, స్నానం చేసేటప్పుడు స్నానం మీద ధ్యాస, టీవీ చూసేటప్పుడు టీవీ మీద ధ్యాస. ఇదే మెడిటేషన్ అండి, ఇంకేం లేదు. సింపుల్. అంటే మనము చేసేటువంటి పనిలో మన యొక్క శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఒకే మార్గంలో, ఒకే లైన్లో మనం పెట్టుకోవడమే ధ్యానం, ఇంకేం లేదు. అందుకనే పెద్దవాళ్ళు పనిలోనే దేవుడున్నాడు అన్నటువంటి సత్యం చెప్తాడు. మనం చేసే పనిలోనే దేవుడున్నాడు అంటే ఏమని? నువ్వు చేసే పనిని పూర్తి ధ్యాసతో అక్కడ పెట్టి చెయ్యి, అదే వర్తమాన క్షణం అంటే, అంతకంటే ఇంకేం లేదు. తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ టెక్నిక్ ఏంటంటే, మీ జీవితంలో ఒక అయోమయం అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అన్నమాట, గందరగోళం, దీన్ని పూర్తిగా తొలగించుకోవాలి. కంప్లీట్ అంటే మన జీవితం పట్ల మనకు ఒక క్లారిటీ కావాలండి. ఎప్పుడూ సరే మన లోపల మనం ఎంత క్లారిటీగా ఉంటామో మన మన జీవితం, అదే శ్రీకృష్ణుల వారు చెప్పింది యద్భావం తద్భవతి అంటే, మన అంతరంగంలో మనం ఎంత క్లారిటీగా ఉంటామో మన భౌతిక జీవితం అంత ప్యూర్గా, అంత క్లారిటీగా ఉంటుంది. గందరగోళం ఉన్నది. ఇక్కడ గందరగోళం ఉంటే జీవితంలో గందరగోళం ఉంటుంది, ఇక్కడ క్లారిటీ ఉంటే జీవితంలో క్లారిటీ ఉంటుంది. మరి ఇక్కడ గందరగోళం పోగొట్టాలి అంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి, నో అదర్ వే. రెండవది పుస్తకాలు చదవాలి. అంటే ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది. ఇవి రెండు ఇంపార్టెంట్. ఇవి రెండు మనకు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు జీవితంలో మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక అద్భుతమైనటువంటి క్లారిటీతో మనం ఉంటాం. అంతే, ఇక్కడ గందరగోళం ఉండదండి. కాబట్టి ఎప్పుడు కూడా సరే మీ జీవితంలో ఆ అయోమయం అన్నదాన్ని తొలగించుకోవాలి. ఆ గందరగోళ పరిస్థితుల్ని మీరు కంప్లీట్ తీసేయాలి, తీసేయాలి. మీరు ఏం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా సరే ఒక క్లారిటీగా చేయాలి, ఒక క్లారిటీగా చేయాలి. అలాగే ఇంకొకటి మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక చిన్న చిట్కా ఏంటంటే, మీ జీవితాన్ని ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోవద్దు. అంటే చాలామంది చేసేటువంటి పొరపాటు ఇది. ఇలా ఇతరులతో పోల్చుకోవడం వల్ల నా జీవితం ఇలా అయిపోయిందనేటువంటి వేదనతో, బాధతో వాడి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇది రాంగ్. ఈ భూమి మీద ప్రతి ఆత్మ ఒక దివ్యాత్మ స్వరూపమే. ప్రతి ఒక్కరూ వారి స్వీయ అనుభవాల కోసం వచ్చిన వాళ్లే. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఇప్పుడు ఐశ్వర్యరాయ్ గారికి ఎంత క్రేజ్ ఉందో కల్పనారాయికి అంతే క్రేజ్ ఉంది సినిమాల్లో. ఆవిడ గొప్ప యాక్ట్రెస్ అయ్యారు, ఈవిడ గొప్ప యాక్ట్రెస్ అయ్యారు. అంటే మనం ఏం చేస్తుంటాము అని అంటే, నేను కొంచెం నల్లగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను బాగా సన్నగా ఉన్నాను, వాళ్ళు బాగున్నారు, వారు అందంగా ఉన్నారు, నేను అందంగా లేను, వాళ్ళు తెల్లగా ఉన్నారు, నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, వాళ్ళు పొడువుగా, అంటే ఇట్లాంటి రకరకాలైనటువంటి భావనలు మనల్ని క్రియేట్ చేసుకునేసి ఇతరులతో పోల్చుకొని, ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇతరులతో పోల్చుకొని మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం. మన జీవితాన్ని మన కాళ్ళతోనే మనం తొక్కేసుకుంటున్నాం. ఇక్కడ ఇకనప్పుడు ఎట్లుంటుంది మన లైఫ్? రోజు బాధ, రోజు బాధ. ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు మెచ్చుకోండి, మీరున్న స్థితిని మీరు మెచ్చుకోండి, మీ శరీరాన్ని మెచ్చుకోండి, అప్పుడు మీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా సాగుతుంటుంది లైఫ్. ఆ పోలిక అనేది ఉండకూడదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలామంది అడుగుతుంటారు, నేనేమో ధ్యానంలోకి వచ్చి 1 ఇయర్ అయింది, నాకు ఏమీ కనపడడం లేదు. ఆవిడేమో వచ్చి 1 వారమే అయ్యింది, ఆవిడకి అప్పుడే శివుడు కనబడ్డాడు, ఇంకేమో కనబడుతున్నాయి, నాకేమీ కనబడడం లేదు. అంటే ఈ పోలిక, ఈ కంపారిజన్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల ఏం జరుగుతుంది? అలా అనుకున్నందువల్ల ఆటోమేటిక్గా ఈవిడ ధ్యానానికి దూరం అయిపోతుంది. నో, ఎప్పుడు కూడా సరే మన జీవితం మన సొంతము, మన అనుభవాలు మనవి, మనకి ఏం కావాలో అవే మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. అంతేకాని ఎప్పుడు కూడా దేనితోనూ మనము ఎవరితోనూ మనము పోల్చుకోవద్దు. నో కంపారిజన్స్, నో కంపారిజన్స్. ఇలా కంపేర్ చేస్తూ పోతే కనుక మన జీవితాన్ని మన చేతులతోనే వేస్ట్ చేసుకుంటున్నట్లు లెక్క. మనం హ్యాపీగా ఉండలేము, మనం హ్యాపీగా ఉండలేము. కాబట్టి మీ జీవితాన్ని ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోకండి. వారి జీవితం వారిది, మీ జీవితం మీది. అంతే, సింపుల్.
తర్వాత ఎప్పుడు కూడా మనకు ఇది చాలా ఇంపార్టెంట్, కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఇది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ టెక్నిక్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన కృతజ్ఞత భావన. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనము నిద్ర లేచినప్పటి నుంచి మరలా తిరిగి పడుకునేంత వరకు కూడా పదే పదే మన మనసులో వస్తూ ఉండవలసినటువంటి మాట ఈ కృతజ్ఞత. ఎవరైతే ఈ భావనను సమృద్ధిగా కలిగి ఉంటారో వారి మనసు నిండా దీన్ని పెట్టుకొని ఉంటారో వాళ్ళ లైఫ్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మన నుంచి పోతున్న వాటికి థ్యాంక్స్ చెప్పాలి, మనలో ఉన్న వాటికి థ్యాంక్స్ చెప్పాలి, మనకు రాబోయే వాటికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇది కృతజ్ఞత అంటే. అంటే మనకు మంచి చేసిన వాడికి చెడు చేసిన వాడికి, అంటే ఈ రెండు అనేది చెప్తున్నా, బేసిక్గా చెప్తున్నా, ఈ రెండు అనేది లేవు. అసలు యాక్చువల్గా మంచి చెడు అన్నది లేదు, ఉన్నదల్లా మంచే అంతే. అంటే బేసిక్గా కొందరిలో ఉంటుంది ఈ భావన, వాడు నాకు మంచి చేస్తున్నాడు వాడికి థ్యాంక్స్, వాడు నాకు చెడ్డ చేశాడు వాడికి థ్యాంక్స్ చెప్పను. అది కాదండి. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లు వాడు ఏమి చేసినా అది మన జీవితంలో మనకు మంచికే జరుగుతుంది, ఎవ్వరూ మనకు చెడు చేయరు. ఇక్కడ మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మనకు నేర్పించేందుకు మనకై మనము సృష్టించుకున్న క్యారెక్టర్స్. ఎప్పుడైతే ఈ సత్యం మనం తెలుసుకుంటామో అప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాం, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాం. ఇంకా అప్పుడు మనం నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ చెడు అనేది లేదు. మనం నేర్చుకుంటున్నాము అంటే ఒక విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము అని అంటే ఇంకా అది చెడు కాదు, అది అక్కడ మంచి. సో కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. లూయిస్ ఎల్హే గారు మీ జీవితం మీ చేతుల్లో పుస్తకాన్ని ఖచ్చితంగా చదవండి ఫ్రెండ్స్. అది ఒక బేసిక్ నాలెడ్జ్ బుక్. అది ఎలాంటి బుక్ అంటే, ఎవరన్నా ఈ జీవితం వద్దు అని ఈ జీవితాన్ని త్యాగం చేసేదానికి ప్రయత్నిస్తూ ఉంటే మీరు వెంటనే నమస్కారం పెట్టి వాళ్ళ చేతిలో ఈ బుక్ పెట్టండి, ఎత్తుకోమ్మి. అరే బాబు, ఒక రోజంతా ఈ పుస్తకం చదువు, తర్వాత నీకు ఏం కావాలంటే అది చెయ్యి అని చెప్పామంటే వాడు రెండు రోజుల తర్వాత మీ కాళ్ళ మీద పడతాడు వచ్చి, నేను అనవసరంగా నా జీవితాన్ని వేస్ట్ చేసుకోదలిచాను, మీరు నా జీవితాన్ని మార్చారు అనని వాళ్ళు వచ్చి చక్కగా మీకు చెప్తారండి. అంతటి బ్యూటిఫుల్ బుక్. సో ఆవిడ క్లియర్గా చెప్తారు, ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మీ బెడ్కి థ్యాంక్స్ చెప్పండి, మీ మంచానికి థ్యాంక్స్ చెప్పండి, అలాగే మీరు కాలు కింద పెట్టిన తర్వాత భూమాతకు థ్యాంక్స్ చెప్పండి, మీరు అన్నం తినేటప్పుడు మీ తినేటువంటి అన్నానికి థ్యాంక్స్ చెప్పండి, అది వండి వార్చి వడ్డించినటువంటి మీ భార్యకి థ్యాంక్స్ చెప్పండి, ఆ విత్తనాలు పండించినటువంటి రైతులకి థ్యాంక్స్ చెప్పండి. అంటే గుర్తుంచుకోండి, మన జీవితంలో ఇట్లాంటి అద్భుతమైనటువంటి అనుభవాలు పొందుతున్నాము అని అంటే ఇదంతా మనము పొందుతున్నటువంటి దానికి థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడైతే ఈ కృతజ్ఞత అన్నటువంటి భావన మీలో పెరుగుతూ ఉంటుందో మీ జీవితంలో మరి కాస్త మంచివన్నీ వస్తూ ఉంటాయి. మీకు కృతజ్ఞత లేని వాడి దగ్గరికి ఏమీ రాదు. ఇంకొకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎవరికైతే కృతజ్ఞత లేదో వారి దగ్గర నుంచి ఉన్నది కూడా తీసుకెళ్ళిపోతుంది విశ్వం. రెండా బర్న్ సీక్రెట్ అనేటువంటి బుక్, మ్యాజిక్ అనేటువంటి బుక్, ఇవి చదవండి, ఇవి చూడండి, దాంట్లో క్లియర్గా చెప్తారు ఆవిడ. ఇవి చదవడమే కాదు, మీ జీవితంలో దీన్ని ప్రాక్టీస్ చేసి చూడండి. చదవడం థియరీ అయితే దాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టుకొని దాన్ని ప్రాక్టికల్గా మనం అప్లై చేయాలి, చేసి చూడాలి. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు ఏవైతే ఉందో, ఇప్పుడు మీ జోబీలో 100 రూపాయలు ఉంది, ఈ 100 రూపాయలకి మీరు ప్రతి క్షణము థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండండి. ప్రతి క్షణం ఎంతో ఆ మనసులో నుంచి ఎంతో అద్భుతమైనటువంటి భావనతో ఒక కృతజ్ఞతని మీరు ఆ 100 రూపాయల పట్ల కలిగి ఉండండి. ఇలా కొద్ది రోజులు చేసిన తర్వాత ఆ 100 రెట్టింపు అవుతుంది, ఇంకొక 100 యూనివర్స్ మీకు ఇస్తుంది. అలా కాకుండా ఈ ఉన్నటువంటి 100 రూపాయల్ని తిట్టుకుంటూ నా జోబీలో 1000 రూపాయలు లేదే అనేటువంటి భావన మీలో ఉండిందనుకోండి, ఈ 100 కూడా పోతుంది ఏదో ఒక కారణం వచ్చి. అది ఏదైనా కావచ్చు, అది డబ్బు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మీ శరీరం కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, ఏవైనా సరే ఆల్రెడీ మీకు ఏదైతే ఉందో దాని పట్ల మీరు ఒక అద్భుతమైనటువంటి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. అప్పుడు దానితో పాటు మీకు మరికొన్ని యాడ్ అవుతాయి, ఈ విశ్వం మీకు ఇంకా ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తుంది. అలా కాకుండా ఆల్రెడీ ఉన్నదాన్ని తిట్టుకుంటూ అసహించుకుంటూ బాధపడుతూ ఉంటే ఈ విశ్వం ఏం చేస్తుంది, అరే వీడికి ఏమిచ్చినా ఇంతే వీడు అనని ఆ ఇవ్వడం అనేది మానేస్తుంది. సో కాబట్టి ఈ కృతజ్ఞత అన్నది మనం కలిగి ఉండవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన.
మరి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా అందరికీ చేరవేయండి. మరి వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఛానల్కి అద్భుతమైనటువంటి శక్తిని మీ ద్వారా అందిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.